ఇప్పటి వరకు పెన్సిల్తో చేసిన అద్భుతాల గురించి మనకు తెలుసు కానీ ఆ పెన్సిల్ని అద్భుతంగా మలిస్తే ఆ ఆలోచనే బాగుంది కదూ అలాంటి ప్రయత్నమే చేసి అందరితో ఔరా అనిపించాడు ఈ కుర్రాడు జేఎన్టీయు లలిత కళాశాల నుంచి చిత్రకళలో పట్టభద్రుడే ఏదైనా వినూత్నంగా ప్రయత్నిద్దాం అనే ఆలోచనతో ఎంతో అరుదుగా ఉండే ఈ కళని నేర్చుకుని అత్యద్భుతంగా వివిధ రకాల డిజైన్స్ చెక్కుతూ అందరి మనసులో గెలుచుకుంటున్నాడు సందీప్ అలియాస్ మైక్రో మేనియాక్ ఇలానే ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని గురించి మరిన్ని విషయాలు అతని మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ సందీప్ పెన్సిల్ పైనే వచ్చింది ఎలా అంటే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో బిఎఫ్ఏ చేశాను సో అప్పుడు ఏంటంటే ఒక అలవాటు ఉండేది లైక్ ఫ్రీ టైంలో గూగుల్ ఓపెన్ చేసి వేరే ఆర్టిస్ట్లు ఏం చేస్తారండి ఇప్పుడు మనకి నార్మల్గా ఫేస్బుక్ ఉన్నట్టు కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉంటాయి స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ ఆర్టిస్ట్ అనమాట దాంట్లో మన పోర్ట్ఫోలియోస్ కానీ డ్రాయింగ్స్ కానీ ఎనీ ఆర్ట్ వర్క్ పెట్టుకోవచ్చు సో అవి సర్చ్ చేసేవాడిని పెన్సిల్ డ్రాయింగ్స్ అని సర్చ్ చేస్తుంటే స్క్రాల్ డౌన్ చేసినప్పుడు ఒక వర్క్ వచ్చింది ఈ ఆర్ట్ ఎవరైతే కనిపెట్టారో డాల్టన్ గేటే అని చెప్పేసి యూఎస్లో ఉంటారని బేసికలీ కార్పెంటర్ సో ఆయన వర్క్ ఒకటి కనిపించింది లైక్ అదేంటంటే రెండు హార్ట్స్ ఒక దాంట్లో ఒకటి ఇంటర్లింక్ అయి ఉండే అంత చిన్న సైజులో దానిపైన ఇంత ఫైన్ వర్క్ ఎలా చేశాడని చెప్పేసి ఒక కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా షాప్లోకి వెళ్ళిపోయారు ఒక తర్వాత ఇంకా టూ వీక్స్ అసలు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం అదే తోట మైండ్లో ఇది ఎలా పాసిబుల్ అయింది ఇంత డెలికేట్ మెటీరియల్ మీద ఎలా చేశాడు అసలు ఏం వాడాడు అది ఆలోచించి ఆలోచించి ఇంకా మనలో కూడా స్టార్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి నేను షాపింగ్ ఎక్కువ చేసింది పెన్సిల్స్ ఎక్కువ ఉన్నా సో ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉండదు అనమాట సో ఇంకా నేను అలా వాళ్ళ మనం కూడా చేయాలి మనం ఇది మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇంకా టూల్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఇంకా అదే ఆలోచించాను టూ వీక్స్ కంటిన్యూస్గా సో అట్లా స్టార్ట్ అయ్యింది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేదు సొంతంగానే నేర్చుకున్నాను నేను ఇది అంటే అప్పుడు ఎక్కువ మంది లేకుండే నేను స్టార్ట్ చేసిన టైంలో హైదరాబాద్లో సో హార్డ్లీ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ ఉండేది ఇంకా నేర్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు కాంటాక్ట్స్ అంతా లేవు సో ఇంకా సొంతంగానే నేర్చుకున్నాను మీరు చేసిన మొట్టమొదటి మైక్రో ఆర్ట్ వర్క్ ఏంటి స్టార్ట్ చేసిన కొత్తలో చెప్పాను కదా ఇందాక టూ వీక్స్ అది కంటిన్యూస్గా అదే థాట్ ప్రాసెస్లో ఉన్న అసలు ఎలా పాసిబుల్ అని సో ఆ ఫ్లో ఉన్నప్పుడు సరే మనం కూడా చేయాలని డిసైడ్ అయిపోయారు ఫిక్స్ సో ఏం చేయాలి పెద్ద క్వశ్చన్ అది ఏం చేయాలి ఇప్పుడు అప్పుడు ఏంటంటే మాకు క్యాలిగ్రఫీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది ఫస్ట్ ఇయర్లో ఆల్ఫాబెట్స్ ఎలా డ్రా చేయాలి అవన్నీ చేయించేవాళ్ళు మా క్లాస్లో నేను ఒక అమ్మాయి ఫాస్ట్గా చేసేవాళ్ళు మిగతా వాళ్ళకి ఫైవ్ అవర్స్ పట్టేది మాకు వన్ అండ్ హాఫ్ అవర్లో నీట్గా అయిపోయేది వర్క్ సో అంటే వర్క్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉండేది చలో దీంతోనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా సర్లే మళ్ళీ ఇప్పుడు ఎవరి పేరు చేయాలి అదొక క్వశ్చన్ మళ్ళీ ఇంకా అమ్మాయి పేరే చేశాను చేసేసి ఇంకా కార్డ్బోర్డ్లో పెట్టేసి నైట్ లైట్గా ఫ్రేమ్ చేసి తనకి చూపించాను సో అది ఫస్ట్ వరకు అయితే తన తన పేరు లెటర్ ఎంతో స్టార్ట్ చేశాను పెన్సిల్ ఎక్కువ డిజైన్ చేయాలంటే సాహసమనే చెప్పాలి మీకు ఎంత టైం పట్టింది దీని మీద ఇంత ఇంట్రెస్ట్ రావడానికి అండ్ ఇంత అద్భుతంగా చెక్కడానికి మరి ఎక్కువ చెప్తున్నాను కాకపోతే స్టార్ట్ చేసిన ఒక టూ డేస్లో నాకు అర్థమైపోయింది అది ఎలా చేయాలి అంటే పెన్సిల్ చిన్నప్పటి నుంచి వాడుతున్నాను కదా సో అలవాటు టచ్ ఉంది దాన్ని ఎలా విరుగుతుంది దాన్ని ఎలా నార్మల్గా షార్ప్ చేయాలి షార్ప్నర్ కంటే బ్లేడ్ ఎక్కువగా వాడామండి చిన్నప్పటి నుంచి సో అలవాటు నాకు మా డాడీ నుంచే వచ్చింది సో ఇంకా నాకు తొందరగానే అలవాటు అయిపోయింది అర్థమైపోయింది అది ఎలా చేయాలి అంటే అది ఎంత సాఫ్ట్ ఉంటుంది అసలు పెన్సిల్ ఎలా తయారు చేస్తారో నాలెడ్జ్ ఉంది బేసికల్గా సో ఇంకా ఫాస్ట్గా టూ డేస్లో అర్థమైపోయింది అంటే ఎలా చేయాలో అర్థమైంది అది ఇంకా బెటర్గా రావడానికి ఒక వన్ ఇయర్ లేదా సిక్స్ సెవెన్ మంత్స్ అలా పట్టిందని చెప్పొచ్చు అప్రాక్సిమేట్లీ ఒక వర్క్ చేయాలని డిసైడ్ అయినప్పుడు దాని ప్రాసెస్ ఏంటి అండ్ బి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వర్క్ అంటే బేసికలీ లెట్సే ఒక నేమ్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నేమ్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో మనం చూస్తే రకరకాల పెన్సిల్స్ ఉంటాయి నార్మల్గా స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు వాడే పెన్సిల్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వాడే డ్రాయింగ్ పెన్సిల్స్కి బేసికల్గా దానికి సాఫ్ట్ హార్డ్ నేచర్ అనేది ఉంటుంది సో ఆల్రెడీ మెటీరియల్ డెలికేట్ మనం ఆల్ఫాబెట్ చేస్తున్న ఒక సింగిల్ ఆల్ఫాబెట్ చేయాలన్నా అది చేసేసరికి అది ఇంకా డెలికేట్ అయిపోతుంది సో మనం అది ఒక క్లయింట్కి ఇవ్వాలన్నా లేకపోతే మనం స్టోర్ చేసుకోవాలన్నా సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అది ఎక్స్టెండ్ అవ్వాలి సో ఈ పాయింట్స్ అని ఆలోచించుకుంటా అంటే అది ఏ సైజులో ఉండ దానికి ప్రపోర్షన్స్ అనేది ఉంటాయి హైట్ విత్ అని చూసుకుంటే సో దాని ప్రకారం ప్రాపర్గా ఏ లెడ్ పైన చేస్తే దానికి ప్రాపర్ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్లో మనకి ఫ్లేవర్స్ ఉన్నట్టే సో ప్రతి వర్క్కి కూడా ఒక సైజులో చేస్తేనే దానికి ప్రాపర్ ఏమంటారు ఆ ఐస్థెటిక్స్ ఆ లుక్ అనేది వస్తుంది అనమాట దేని మీద పడితే దాన్ని చేస్తే రాదు యాక్చువల్గా పెన్సిల్స్లో గ్రేట్స్ ఉంటాయి హెచ్బి టూ బి ఫోర్ బి అని టూ బి ఏంటంటే అలా బి అనేది ఉంటే ఒక నెంబర్ తర్వాత దానికి సాఫ్ట్నెస్ పెరుగుతుంది సో మరీ సాఫ్ట్ ఉంటే మనం వర్క్ చేయలేము అది చాలా ఈజీగా విరిగిపోతుంది అనమాట మ్యాక్సిమం నేను బీ వరకే వెళ్తాను అది దాటి వెళ్ళాను అది కూడా కోహినూర్ అనే కంపెనీ ఉంటుంది ఆ కంపెనీవే వాడతా స్పెసిఫిక్గా ఏంటంటే సాఫ్ట్ ఉంటాయి ప్లస్ ఆ స్ట్రెంత్ కూడా ఉంటుంది ఒక్కొక్క కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది సో పెన్సిల్స్ గురించి ఆల్రెడీ తెలుసు వాడే ఉంటాం సో ఇలా రెక్టాంగిల్ అది గీసుకొని దాని ప్రపోర్షన్స్ అవన్నీ అర్థమైనప్పుడు ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తా ప్రాసెస్ అది ఖచ్చితంగా ఒక వర్క్ ఎలా స్టార్ట్ చేస్తాం అనేది చెప్పడం కష్టం ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ మారినప్పుడు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట మనం స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి ఎండ్ చేసే ప్రాసెస్ అంతా ఇంకా కాన్సన్ట్రేషన్ అంటారా ఐడియా అనేది వచ్చిందనుకోండి ఆ థాట్ అనేది విజువలైజ్ చేసుకుంటాం ఏ ఆర్టిస్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ అది విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆ ఐడియాకి ఆ విజువలైషన్కి మనం కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్షన్ అనేది రానప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా చేయలేరు మీరు విన్సెంట్ వ్యాంగో లేదా మైకెల్ వర్క్స్ కానీ తీసుకోండి మైకల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్స్టీన్ చాఫర్ సీలింగ్ పెయింటింగ్ వేసినప్పుడు మధ్యలో అతను మొత్తం పెయింటింగ్స్ అంతా డెస్ట్రాయ్ చేసేసి వెళ్ళిపోయాడు పోప్కి ఇంకా పిచ్చర్కి ఏంటి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఏంటంటే పోప్ మాట వినకపోతే శిక్ష వేసేసారు అంత ఎలా ఉండేది ఏంటంటే అతనికి సాటిస్ఫై అనిపించలే నచ్చలేదు ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపించింది సో అలా ఫీలింగ్స్ అవన్నీ ఆర్టిస్ట్కి కామనే ఆ కనెక్షన్ ఏర్పడితే వర్క్ ఈజీ అయిపోతుంది కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది ఇంకా ఆటోమేటిక్గా బాడీలో ప్రతి సెల్ ట్యూన్ అయిపోయి ఇంకా దాని గురించే ఆలోచించాలి ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది పొరపాటున వేరే థాట్ వచ్చినా స్ట్రెస్ ఎక్కువైనా బ్రేక్ తీసుకుంటాం లేదా కంటిన్యూస్గా చేస్తే మాత్రం వర్క్ విరిగిపోతుంది ఒకవేళ చేయగలిగినా క్వాలిటీ మంచిగా రాదు చూస్తేది ఏ పెన్సిల్ బ్లేడు చెక్కుతాడో వచ్చేస్తుంది క్రాఫ్ట్ లాగా కనిపిస్తుంది కానీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఎందుకంటే సెన్సిటివ్ వర్క్ కదా చేస్తూ చేస్తూ మనిషి కూడా ఎమోషనల్గా అయిపోయి సెన్సిటివ్ ఆ ఎమోషన్స్ అన్ని ఫోకస్ చేస్తేనే అవుతుంది అంటే హార్ట్ అనేది జస్ట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి హార్ట్ పెట్టాల్సిందే కదా హార్ట్ పెట్టకపోతే ఎమోషన్స్ రావు ఆ క్లారిటీ మనకు ఉంటే కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ లెవెల్స్ కానీ స్కిల్స్ కానీ ఆటోమేటిక్ ఎవరికైనా ఇంప్రూవ్ అవుతాయి మన టా టూ టాలెంట్ కూడా అప్పుడే బయటపడుతుంది మనకి ఒక క్లారిటీ వస్తుంది అసలు మనం చేయగలమా లేదా సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఎలాంటి టూల్స్ వాడతారు ఫస్ట్ అయితే నేను వాడింది మా మీది సేఫ్టీ పిన్ వాడాను అప్పుడు నాకు ఏ వాడాలో తెలియలేదు అంటే అంత ఎక్స్ప్లోర్ చేయాల ఫస్ట్ వర్క్ చూశాను కదా ఇందాక చెప్పి చూసినప్పుడు ఆ షాక్లోనే ఉన్నా దగ్గరగా మంది ఉండే టూల్స్ అంటే షేవింగ్ బ్లేడ్ కట్టర్ ఇవే ఉంటాయి పిన్స్ కానీ అవే ఉంటాయి సో కటర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది హోల్డ్ చేయాలి నేను ఏమనుకున్నా అంటే అది ఆల్ఫాబెట్ రాస్తాం కదా అది నీడిలతో రాస్తే బెటర్ ఏమని అనిపించింది ఆర్డర్ జస్ట్ ఒక ఎజమ్షన్ లాగా వెంటనే మమ్మీ పిలిచి నాకు ఒక సేఫ్ పిన్ ఇవ్వండి కటరే సేఫ్టీ టి పిన్ తీసుకొని స్టార్ట్ చేసేసే వర్క్ పర్లేదు బాగానే వచ్చింది కానీ ఏదో ఆ బ్లేడ్ ఏంటంటే మరీ లావుగా ఉంటుంది ఇంత లావు ఉంటుంది సన్న బ్లేడ్ మీద రాదు కదా లెడ్ మీద అనిపించిందో సరే ఇందాక మనం వర్క్ చూసాం కదా అతని వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉండొచ్చని సెర్చ్ చేస్తే అతని వెబ్సైట్ దొరికింది విమియో డాట్ కామ్లో అతని వీడియో ఉంది ఒకటి అందులో టూల్స్ అతని వాడే కనిపించాయి ఆ బ్లేడ్ కోసం మాకు హైదరాబాద్ మొత్తం తిరిగాను ఎక్కడ దొరకలేదు ఆఖరికి హిమాలయ బుక్ వాళ్ళలో దొరికితే అమ్మాయి దొరికింది అనుకొని ఇంకా అది స్టార్ట్ చేసేసాను అంటే ప్రెసిజన్ నైఫ్ అంటారు దాన్ని జనరల్గా మోస్ట్లీ క్రాఫ్ట్ కోసం వాడతారు ఈయన నేను ఎవరి వర్క్ అయితే చూసి ఇన్స్పైర్ అయ్యానో ఆయన స్టార్ట్ చేయడం వల్ల ఆ బ్లేడ్ని ఈ వర్క్ వాడడం మొదలుపెట్టాను అన్న సో అదొకటి ప్లస్ జపాన్ది జపనీస్ మేడ్ పెన్ ఐఫన్ అని దొరుకుతుంది అదొకటి ప్లస్ ఇందాక నీడిల్ అని చెప్పాను కదా సేఫ్టీ పెన్ బదులు నేను ఏం చేశానంటే పెన్ పెన్సిల్ కొనేసి దాంట్లో లెడ్ చేసి నీడిల్ పెట్టేసాను మళ్ళీ దానికి వుడ్ పెట్టి దాన్ని షార్ప్ చేసి ఇదంతా పెద్ద లెంతి ప్రాసెస్ ఎందుకని చెప్పి ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే పెన్ పెన్సిల్ వస్తుంది టూ రూపీస్ పెడితే ఒక పది నీళ్ళు వస్తాయి అయిపోయింది మనకి పని పెద్ద ఖర్చు కూడా ఉండదు కంఫర్ట్ కూడా ఉంటుంది పైగా ఎందుకంటే బటన్ ప్రెస్ చేస్తే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి సింపుల్ సో వర్క్ కూడా ఇంకా బాగా వస్తుంది అదొకటి ప్లస్ దీనికి ఏంటంటే లైటింగ్ ప్రాపర్గా ఉండాలి మనం అవుట్డోర్లో చేస్తే సన్లైట్ బాగా ఉంటే సరిపోతుంది ఇండోర్లో చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ల్యాంప్ ఒకటి కంపల్సరీ కావాలి వర్క్ సరే హెవీ లైటింగ్ ఉండాలి అవి ఏంటంటే వామ్ లైట్ వచ్చేవి కాకుండా ఎల్ఈడి బల్బ్స్ వస్తాయి కదా అవైతే ఐస్కి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉంటాయి బేసికలీ నార్మల్ టేబుల్ ల్యాంప్స్ చూసుకుంటే ఒకదానికి మ్యాగ్నిఫైడ్ ల్యాన్స్ ఉంటుంది మ్యాగ్నిఫైడ్ ల్యాన్స్ ఉంటే రింగ్ షేప్లో ఒక బల్బ్ ఉంటుంది అదేంటంటే మ్యాగ్నిఫై చేస్తూ అట్ ద సేమ్ టైం లైట్ దానిపైన పడుతుంది సో మనం అసలు ఆ టూల్ బ్లేడ్ పైన ఎక్కడ సారీ లెడ్ పైన ఎక్కడ టచ్ అవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ అందుకే లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఇవన్నీ ఫాలో అయితేనే ఎవరైనా సరే నేననే కాదు అసలు ఏం జరుగుతుంది లెడ్ మీదనే తెలుస్తుంది మనకి అప్పుడే మనం కరెక్ట్గా వెళ్తున్నామా అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా అసలు ఇది పాసిబుల్ కాదనే క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ దొరుకుతుంది అప్పుడీ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు అంటే వర్క్ బాగా వస్తుంది మీ ఆర్ట్ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది అసలు మీ డ్రీమ్ ఏంటి కెరీర్ చెప్పాలంటే నేను ఎల్కేజీలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అప్పుడు మాకేంటంటే నేను సిబిఎస్ఈ సిలబస్ డిఏవీ స్కూల్ దగ్గరే అయితే మాకు అన్నపూర్ణ మేడం అని ఉండేవాళ్ళు క్లాస్ టీచర్ మాకు అప్పుడు ఏంటంటే మాకు వాట్ ఇస్ అ క్యాట్ వాట్ ఇస్ ప్యారెట్ అనే క్వశ్చన్స్ ఉంటాయి ఎల్కేజీ పిల్లలకి ఆ క్వశ్చన్కి ముందు మార్జిన్లో స్టిక్ ఫిగర్ ఏమనేవాళ్ళు నాకు అది వచ్చేది కాదు ఒక్కడనే భయం భయంతో కూర్చునేవాడు అప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అయితే ఆ రోజు ఏమైందంటే నాకు ఇంకా గుర్తుంది ఆ సీన్ క్లాస్ అందరు పిల్లలందరూ వెళ్ళిపోయినాక రైట్ సైడ్లో మా డాడీ కూర్చున్నారు లెఫ్ట్ సైడ్లో మేడం కూర్చొని దగ్గరని మొత్తం చేయించారనమాట సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా అది సో అట్లా ఫస్ట్ క్లాస్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది మాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉండేవాళ్ళు సురేఖ మేడం అని మా ఫస్ట్ క్లాస్లో క్లాస్ టీచర్ మాకు విజయలక్ష్మి మేడం స్కూల్లో ఉన్నప్పుడు అయితే వీళ్ళ ముగ్గురు అన్నపూర్ణ మేడం విజయలక్ష్మి మేడం సురేఖ మేడం ఎంకరేజ్ చేసేవాళ్ళు వీళ్ళు బాగా ఇప్పటికీ గుర్తు గుర్తుపడుతున్నాను ఈజీ తర్వాత సీబీఎస్ఈ మరీ టఫ్ సిలబస్ అయిపోయిందని చెప్పి ఎస్ఎస్సికి మారా అక్కడ ఏంటంటే ఇంకా చదువు 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 అదే ఉంటుంది వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉండవు బ్రేక్ పడింది అక్కడ మళ్ళీ డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ యానిమేషన్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను అది అయిపోయిన తర్వాత డిగ్రీ ఉండాలి డిగ్రీ కోసం మనం ఏం చేద్దామని ఆలోచిస్తే మా ఫ్రెండ్ ఒక తను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేస్తున్నాడు మా తమ్ముడు క్లాస్మేట్ అతను యాక్చువల్లీ సో అక్కడ మళ్ళీ నా ఆర్ట్కి మళ్ళీ సెకండ్ ఇయర్కింగ్ స్టార్ట్ అయింది అన్నమాట ఆ ఆల్రెడీలో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్గా అంటే టూ థౌజండ్ ట్వల్వ్ బిగినింగ్లో అనుకుంటా మైక్రోఆర్ట్ కూడా నేను స్టార్ట్ చేసే అలాగే ఇప్పటికీ నాకు తెలిసి ఎయిట్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కావాలని నా డ్రీమ్ మెయిన్ సో దానికోసం ట్రై చేస్తున్నా కల్చరింగ్కి మైక్రోఆర్ట్కి డిఫరెన్స్ ఏంటి సైజ్ ఒక్కటే డిఫరెన్స్ అదైనా ఒకటే ఇదైనా ఒకటే కాకపోతే మీడియం డిఫరెంట్ అంతే టూల్స్ మీడియం మారింది కాబట్టి వాడే టూల్స్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంటాయి మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఆ ఆర్టిస్టిక్ స్పిరిట్ కానీ ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఆ ఫోకస్ లెవెల్స్ కానీ స్కిల్ సెట్ కానీ మన మైండ్ సెట్ కానీ ఏదైనా ఒకటే రెండింటికి బేసికల్ రెండు ఆర్ట్ ఫామ్సే అంటే మనం ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఫైనల్ ఇయర్లో మాకు తీసేసి ఉంటుంది మా హిస్టరీ లెక్చర్ ఏం చేసి చెప్పారంటే నువ్వు మైక్రోడ్ పైన తీసేసి చేయవచ్చు కదా అన్నారు సో నేను ఏం చేసే వర్క్ మీద చేయాలి ఇప్పుడు రెఫరెన్స్ కలెక్ట్ చేయాలి బుక్స్ ఇవన్నీ కావాలి మెన్షన్ చేయాలి తీసెస్లో ఆ సర్చ్ ప్రాసెస్లో చూస్తుంటే నాకు ముగ్గురు దొరికి ఒకళ్ళు ఆల్రెడీ తెలుసు అంటే ఎవరి వర్క్ నేను చూసి ఇన్స్పైర్ అయినా ఆయన తెలుసు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు నాకు ఆయనది ఇంకా కావాలి మినిమం ముగ్గురు ఉంటే బాగుంటుంది ఇంకా చూసినప్పుడు ఒక అతను ఉన్నాడు సలావత్ ఫిదాయి అని అతను అయితే బిఎఫ్ గింజ మీద దాన్ని నిలువుగా కోసి ఫ్లాట్ అయిపోతుంది దానిపైన డీటెయిల్ వర్క్ చేస్తాడనమాట పెన్సిల్ కూడా చేస్తాడు అతను వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అతను ఒకటి ప్లస్ యూకేలో ఒక ఆయన ఉంటాడు అతని పేరు విలర్డ్ వీగన్ అతని గాడ్ ఆఫ్ మైక్రోట్ అంటారు అతని వర్క్ ఎలా ఉంటుందంటే మనం స్టిచ్చింగ్కి వాడే నీడిల్స్ ఉంటాయి కదా ఆ హోల్లో చేస్తాడనమాట అది నైన్ లేదా త్రీ మైక్రాన్స్ ఉంటుంది అది చూడాలన్నా మైక్రోస్కోప్ కావాలి చేయాలన్నా మైక్రోస్కోప్ కావాలి ఒక్కొక్క వర్క్ చేయడానికి ఎంత కాదన్నా మినిమం అతనికి త్రీ మంత్స్ పడుతుంది సో వీళ్ళ వర్క్ చూసి ఇప్పుడు చెప్పిన గాడ్ ఆఫ్ మైక్రోఆట్ అతను ఎవరైతే ఉన్నారో అతని ఒకటి టాక్స్ వీడియో చూసా హ్యూజ్ ఆడియన్స్ ఉంటారు అతని వర్క్స్ మొత్తం డాక్యుమెంటరీ ప్లే చేస్తూ ఉంటారు అతను ఎక్స్పీరియన్సెస్ ఇలా స్టార్ట్ అయింది ఇదంతా వాళ్ళ మదర్ సపోర్ట్ అతనికి చాలా ఉండింది రీజన్ వాళ్ళ మదర్ మేం చేయడానికి ఇతను ఇక్కడ దగ్గర రావడానికి సో ఇవన్నీ చూసేసరికి మనకి కూడా స్టార్ట్ అయింది సో మైక్రోఆట్ చేసిన పెద్ద మార్బల్ స్టోన్ తీసుకొని దాని మీద చేసిన హార్ట్ ఎమోషన్స్ అన్నీ కనెక్ట్ అయ్యి మనం చేస్తాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపి అది నాకు దాన్ని మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తారు ఈ విషయంలో సపోర్ట్ అంటే బేసికల్గా డిస్టర్బ్ చేయరు ఉరికూరికే బ్రేక్స్ ఇచ్చామనుకోండి ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి చేస్తే కంటిన్యూస్గా చేయాలి అంటే కంటిన్యూస్గా అంటే మళ్ళీ వన్ టూ అవర్స్ కూర్చొని కంటిన్యూస్గా చేయడం కాదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది మనం కరెక్ట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా కరెక్షన్స్ పాసిబుల్లా కాదు ఇవన్నీ చూసుకొని మళ్ళీ వర్క్ చేయడం సో ఈ ప్రాసెస్లో మమ్మీ వాళ్ళు ఎప్పుడూ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు చేసుకొని వర్క్ అయిపోతుంది తర్వాత మనం చూసుకోవచ్చు లేదని అనుకున్నాం సో ఎంకరేజ్మెంట్ అయితే ఎప్పుడు ఉంటుంది ఇంట్లో మీ మదర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుందా మీ ఫాదర్ సపోర్ట్ ఎక్కువ ఇద్దరిది ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది అంతే ఎక్కువ తక్కువ అని ఏమైనా ఫేస్ డిస్క్రిషన్స్ మైక్రోడ్ విషయంలో పెద్దగా ఏం లేదు కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది అది పెద్దగా డిస్క్రిమినేషన్ చెప్పడానికి లేదు కానీ ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చింది అంటే బాధ అనేది కలిగింది ఎందుకంటే కౌన్సిలింగ్ జాయిన్ అయినప్పుడు కాలేజ్ కోసం సీనియర్స్ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే స్కల్చర్ డిఫికల్ట్ అయ్యి వద్దు తోపు కష్టం ఉంటుంది నువ్వు చేయలేవు అది ఇది అని నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చారనమాట దానివల్ల ఒక ఇంప్రెషన్ అనేది పడిపోయింది వాళ్ళు నేను చేయలేను స్కల్ప్చర్ అని చెప్పేసి సో పెయింటింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను కానీ ఎప్పుడైతే మైక్రోడ్ స్టార్ట్ చేశానో నేనే ఫస్ట్ షాక్లో ఉన్నా అసలు నేను నాకైనా నేనైనా చేసింది అని ఎందుకంటే ఆర్ట్ ఫామ్ అలాంటి తర్వాత నాకు నమ్మకం కలిగేది నేను చేయొచ్చు అని దాంతో మా లెక్చరర్స్కి ఫ్రెండ్స్కి చూపించేసరికి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే జేవి సార్ అని ఉంటారు మా హెచ్ఓడి ఉంటుంది ప్రీతి మేడం అని వీళ్ళిద్దరు ఏం చేశారంటే నువ్వు పెయింటింగ్ డిపార్ట్మెంట్లో ఎందుకున్నావు స్కల్చర్లోకి వెళ్ళొచ్చు కదా అక్కడైతే నీకు ఫ్యూచర్ బాగుంటుందని సరే ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నావు ఇంకా అంటే డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్లోనే పాసిబుల్ సో మా ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నాయి ఆయన స్కల్టరే సో ఆయన వెళ్ళి అడిగేసరికి అడిగితే బాబు ఇప్పుడు కుదరదమ్మా అన్నాడు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది అంతకుమించి పెద్ద డిస్క్రిమినేషన్స్ ఏం లేవు అంటే వెనక్కి లాగడం లాంటివి ఏం లేవు అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే బాగా కాలేజ్లో ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కానీ ఈవెన్ మా కాలేజ్లో స్టేషనరీ ఉంటుంది అతను కూడా పోస్టరే పెట్టేశాడు ఏకంగా సందీప్ ఇది ఆర్టికల్ వచ్చింది అప్పుడు పేపర్లో మా ఇంగ్లీష్ అయితే నేను ఎప్పుడు చేసిన ఫస్ట్ వరకు ఆమెకే చూపిస్తాను సో అలా పాజిటివ్ ఎంకరేజ్మెంటే వచ్చింది ఎప్పుడు బయట నుంచి కానీ కాలేజ్ కానీ ఫ్యామిలీ కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు రాలేదు ఎందుకంటే మెయిన్ అప్పుడు ఎక్కువ మంది లేరు చేసేవాళ్ళు అది బాగా ప్లస్ పాయింట్ అయింది నేను స్టార్ట్ చేసేటప్పుడు మా కాలేజ్లో కూడా నేనే ఫస్ట్ చేసేట అప్పటి నేను ఎవరికీ తెలియదు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా కాలేజ్ మొత్తం మనం ఫేమస్ అయిపోయాం ఇప్పటికే వెళ్తే గుర్తుపడతాను కాలేజ్ అయిపోయాక అమ్మ ఇది ఒకటి సాధించాం జెండా పాతాం అనుకుంటా నేను అంతే అంతకుమించి పెద్ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఏం లేదు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నార్మల్గా వచ్చే కాంప్లిమెంట్స్ పక్కన పెడితే మా ఇంగ్లీష్ లెక్చరర్ ఉంటారు మాకు ఫస్ట్ ఇయర్లో శశి మేడం అని ఆమె నార్మల్గా క్లాస్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు అయితే వాళ్ళు ఏమన్నారంటే అరే నీ గురించి మేడం చెప్తుంది రా క్లాస్లో పేషెంట్స్ అది ఇది చూసొచ్చు చూడేసుకోండి నా గురించే నా చెప్పింది ఇంకో సందీప్ ఉన్నాడు కదా వాడేమో అనుకున్నాను అర్థం కాలేదు ఫస్ట్ కన్ఫామ్గా నీ పేరే చెప్పింది మైక్రోడ్ చేస్తాడు ఒకసారి అతని చూసుకో చూడండి ఆ డెడికేషన్ ప్యాషన్ అంటే చాలు అనుకున్నా అంటే మనం స్టూడెంట్లో వెళ్ళి ఉన్నప్పుడు మన లెక్చరర్సే మనల్ని మెచ్చుకొని ఆ స్టేజ్లోనే మన పేరు తీసుకొని వేరే క్లాస్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంక అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుందో చెప్పండి బెస్ట్ కాంప్లిమెంట్ అదే చెప్తాను నేను ఇప్పటికీ ఎందుకంటే ఆ మేడం కూడా నాకు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ కాలేజ్లో ఎంత చిన్న వర్క్ చేసినా సిల్లీ వర్క్ అయినా సరే ఫస్ట్ తీసుకెళ్ళి ఆమె చూపిస్తాం స్టాఫ్ రూమ్లో ఎక్కడున్నా సరే ఆమె చూపించిన తర్వాత మిగతా వాళ్ళకి ఈ వర్క్ చేయడం ఎప్పుడైనా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూయించిందా డిమోటివేట్ అవ్వడం అలాగా డిమోటివేట్ అంటే హెవీగా అయ్యానని చెప్పలేను బట్ అయ్యా డెఫినెట్లీ అయ్యాను బేసికల్గా ఏంటంటే నేను షార్ట్ టెంపర్ పర్సన్ ఇది స్టార్ట్ చేయకముందు ఇప్పటికీ ఉంది కానీ కంట్రోల్లో ఉంటుంది అంటే ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇది ఇది సెన్సిటివ్ వర్క్ కదా సో ఈ నేను వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే అసలు వీడు కదులుతున్నాడా లేదన్నట్టు ఉంటుంది బాడీ అలా లాగా ఉండిపోతే నా ఫింగర్స్ మాత్రమే కదులుతాయి ఐస్ ఎప్పుడు దానిపైన అబ్జర్వ్ చేస్తాయి అంటే మనం హార్ట్ బీట్ ఉంటుంది కదా ఆ బీట్ బ్రీత్ అనేది నార్మల్గా తీసుకొని ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే హార్ట్ బీట్ హార్ట్ బీట్కి మధ్యలో కదలాల్సి వస్తుంది అంత డెలికేట్ వర్క్ ఉంటుంది ఎందుకంటే ఆ బ్లేడ్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది కనీసం వన్ ఇంచ్ సైజ్లో ఉంటుంది వన్ ఇంచ్ సైజులో ఉన్న బ్లేడ్ని తీసుకోవచ్చు టూ మిల్లీమీటర్స్ తిక్కున్న లెడ్ పైన వర్క్ చేయాలంటే మన బాడీ కంట్రోల్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక్క వర్క్ విషయంలో మాత్రం బాగా టార్చర్ అనుభవించా ఒక పెన్సిల్ మధ్యలో చేంజ్ చేశాను బేసికలీ అది చూడడానికి నాన్ చాక్లా ఉంటుంది అది చేయాలని ఎప్పటి నుంచో బాగా ఉండింది స్టార్ట్ చేసినప్పుడు ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా చేసేసరికి అది ట్వంటీ సిక్స్ టైమ్స్ ఏమో ఫెయిల్ అయి ఉంటాం బ్రేక్ అయిపోయింది ఆరు నెలలు కష్టపడ్డం ఇరవై సార్లు ఫెయిల్ అయింది విరిగింది అవ్వలేదు అప్పుడు ఘోరంగా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా మన వల్ల కాదేమో అని చెప్పేసి ఎవరు చేస్తారని చెప్పేసి పక్కన పెట్టేశాను కానీ ఆ బాధ ఉండిపోయింది చేయలేకపోయామని త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది వర్క్ అది అందుకే దాంట్లో ట్వంటీ సెవెంత్ అటెంప్ట్లో వచ్చింది కాబట్టి దాంట్లో ట్వంటీ సెవెన్ రింక్స్ ఉంటాయి అదొకటి ప్లస్ ఎవరైనా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తుంటాయి ఇదే వర్క్ నేమ్స్ అడుగుతుంటారు ఈ ఈ పాయింట్ కొంచెం ఫన్నీగా ఉంటుంది చెప్తే ఎప్పుడు డిమో దీంట్లో ఎక్కడ నెగటివ్ అనిపిస్తుంది అంటే బార్గెయిన్ చేస్తారు ప్రైస్ దగ్గర ఈ వర్క్ చేసేటప్పుడు మనం ఎంత ఎఫర్ట్ పెడతామో దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు సో ఇవన్నీ ఆలోచించి నేను ప్రైస్ డిసైడ్ చేస్తాను ఒక అమ్మాయి అయితే రిచ్ పర్సను బిఎండబ్ల్యూ డబ్ల్యూ కార్లో వచ్చి హండ్రెడ్ రూపీస్ దగ్గర బీరమాడు అప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు అవసరం కాదు వర్క్ అనిపించింది నాకైతే తిట్టుకున్నా పైగా అమ్మాయి అమ్మాయినే ఉంటాను ఇంకా లైట్ తీసుకున్నాను సో ఇంకా ఇలా బార్గెన్ చేస్తారు కొంతమంది కొంతమంది అంత వాల్యూ ఇస్తారు వర్క్కి తెలిసిన వాళ్ళు సో క్లయింట్స్ బార్గెన్ చేసినప్పుడు కొంచెం వీళ్ళు మన వర్క్కి వాల్యూ ఇవ్వట్లేదే అనిపిస్తుంది హౌ మచ్ యూ చార్ చార్జ్ అంటే అది డిపెండ్స్ ఆన్ వర్క్ అది ఎంత టైం వాళ్ళు మనకి ఇచ్చారు చేయడానికి దీని పని ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ నేను ఎప్పుడూ పెట్టాను దీన్ని మీరు కమర్షియల్గా చూస్తారా కమర్షియల్గా అయితే చూడను సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఉన్నారు కదా రతన్ టాటా ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన అడిగినప్పుడు అంబానీకి మీకు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఆయన బిజినెస్ నేను ఇండస్ట్రియలిస్ట్ అంటాడు అంతే సింపుల్ లాజిక్ ఆన్సర్ మొత్తం అర్థమైపోతుంది ఇక్కడ కూడా అదే లాజిక్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది కానీ నా పాస్పెక్ట్ కమర్షియల్ యాంగిల్లో ఉండదు అంటే మనీ అర్న్ చేస్తా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడను ఈ స్కిల్ డెవలప్ అవడానికి అండ్ ఇంప్రూవ్ అవడానికి ప్రాక్టీస్ కాకుండా ఇంకేమైనా యూజ్ అయ్యాయా మీకు నేను ఎలా అయితే ఈ ఆర్ట్ ఫామ్ని డిస్కవర్ చేశాను అన్నిట్లో అలాగే ఫ్రీ టైంలో ఏంటంటే మన దగ్గర టెంపుల్స్ ఉంటాయి పాత టెంపుల్స్ థౌసండ్ ఇయర్స్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ పాతవి పాండ్య రాజులు వాళ్ళు కట్టినవి మీరు జైన్ టెంపుల్స్ చూసుకున్న అజంతాయ్లో కేఎఫ్స్ చూసుకున్న రాక్ కట్ టెంపుల్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడి అంత పెద్ద పెద్ద గ్రానైట్ రాక్ హార్డెస్ట్ రాక్ అది దానిపైన అంత డీటెయిలింగ్ వర్క్ ఎలా చేశారు మన వరంగల్లో రామప్ప టెంపుల్స్ కానీ మధురై మీనాక్షి కానీ తంజావూర్లో బుజేశ్వర కానీ అలాగే అజంతాలో కైలాసనాథ్ టెంపుల్ కానీ ఇవన్నీ చూసామండి నేను ఎట్లా అంటే వేరే నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఇప్పటికే మైకల్ యాంజిలో పేరే చెప్తాను నేను అతని మూవీ కూడా ఉంది ఆయన మీద ఎగోని అండ్ ఎక్స్ట్రెస్ అయినా ఆ మూవీ చూశాను ఆ మూవీ చూస్తే ఇంకా ఎమోషనల్ అయిపోతా అతను లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే డీటైలింగ్ వర్క్ చేశాడు అది లెగసీ అంటారో లేకపోతే ప్రాడిజీ అంటారో తెలియదు కానీ డెఫినెట్లీ నేనైతే ప్రోడక్ట్ అనుకుంటా సో ఫ్రీ టైంలో ఇలాంటివి చూడడం కానీ ఆ ఇన్స్పిరేషన్ కోసం ఇలా టెంపుల్స్ వేరే స్కల్ప్చర్స్ బేస్కల్ స్కల్చర్ అంటే నాకు పిచ్చి చెప్పాలంటే పైగా స్టోన్ స్కల్ప్చర్ అంటే ఇంకా చాలా ఇష్టం కానీ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టోన్ అది నేర్చుకోవడం కుదరలేదు సో మైక్రో అంత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు అండ్ మోర్ ఓవర్ స్కిల్ సెట్ అవన్నీ ఇందాక చెప్పినట్టు సేమ్ అదే లెవెల్లో ఉంటాయి సో దీంతో కంటిన్యూ అయ్యా అలా ప్రాసెస్లో మోటివేట్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ కా పెంచుకోవడానికి మోటివేషన్ అనేది డైలీ ఉండదు మనకు ఒకటే లెవెల్లో ఉండదు సో నెట్లో బయట ప్లేసెస్ ఎక్కువగా తిరగలేము సో దాన్ని నెట్ ఉంది ప్రపంచం మొత్తం తిరగచ్చు ఓపెన్ చేసి ఇంక ఇవన్నీ చెక్ చేసుకోవడమే మోటివేట్ చేసుకోవడం అంటే ఎందుకంటే ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది ఎప్పుడు దేని నుంచి మనకు వస్తో తెలియదు ఎవరికీ తెలియదు చెప్పలేము సో అలా టెంపుల్స్ వేరే వేరే స్టాచ్యూస్ కానీ చూసేవాడిని నచ్చుతుంది సో మనం కూడా ఆ రేంజ్లో చేయాలి ఈ చిన్న దాంట్లో అని అనిపించేది సో అలా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి అవి కంటిన్యూ అయ్యేవి దానివల్ల మెయిన్ మోటివేషన్ సోర్స్ అంటే అదే ఎలాంటి వర్క్ చేయడానికి ఇష్టపడతారు వర్క్ ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా డీటెయిలింగ్ కంపల్సరీ ఉండాలి నేను ఫస్ట్ లెటర్ చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి పేరు చేశానని ఫస్ట్ లెటర్ ఎమ్ తన పేరు మోనిషా అనమాట నాచేస్తాను అమ్మాయి ఫస్ట్ లెటర్ ఎమ్ చేసినప్పుడు ఎమ్ మధ్యలో మనం హోల్ చేస్తాం కదా ఆ హోల్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా డివైన్ అనిపించింది నాకు గ్రఫైట్కి ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది మనం ఫినిషింగ్ ప్రాపర్గా ఇవ్వగలిగితే అంటే ఆ షైనీ ఫినిషింగ్ ఇవ్వగలిగితే అది పెన్సిల్లా కాదు ఒక మెటల్ లాగా అనిపిస్తుంది మనకి సో దానివల్ల డీటైలింగ్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది మన కంపల్సరీ డీటైలింగ్ ఇవ్వాలి సింపుల్ వర్క్ ఎవరైనా చేస్తారు సో డీటైలింగ్ దేంట్లో ఉంటే నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి అంటే ఛాలెంజింగ్ అనిపించాలి నాకు మెయిన్ స్టార్టింగ్లో కూడా ఛాలెంజింగ్ వర్క్స్ ఎక్కువ నేర్చుకునేవాడిని దానివల్ల నాకు స్కిల్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది సో ఏ వర్క్ అయినా సరే ఛాలెంజింగ్ ఉంటే డెఫినెట్గా చేస్తాం అంత ఛాలెంజింగ్ అవ్వకపోతే చేయబోద్దు కదా నాకు మెయిన్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా అని కాదు కానీ ప్రాక్టీస్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేయండి అదొక్కటే నేను చెప్తాను మీ ఫేస్బుక్ పేజ్ మైక్రో మేనియాక్ ఉంది కదా మేనియాక్ అని ఎందుకు పెట్టారు మేనియాక్ అనే పదానికి పాజిటివ్ మీనింగ్ ఉంది నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది అది దాని వెనకాల ఒక రీజన్ ఉంది లైక్ మనం నెగిటివ్ ఆస్పెక్ట్ తీసుకొని దాంతో పాజిటివ్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు అని ఒక థాట్లో తీసుకున్నాను సో మైక్రో మేనియాక్ అని సింపుల్గా క్యాచ్ ఉంది కదా అని అది పెట్టేశాను ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్ యూ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈజ్ శ్రీనిజా సెండింగ్ ఆఫ్